రిషిని పొడవబోతూ ఉంటే ఆ అమ్మాయి అడ్డొస్తుంది. ఇక ఆ అమ్మాయి కత్తిపోట్లకి గురవుతుంది. ఇక రిషి అయితే ఆ రౌడీల్ని చితకబాదుతాడు. అప్పుడే పోలీసులు రావడంతో ఆ రౌడీలు అయితే అక్కడి నుంచి పారిపోతారు. ఇక రిషి ఆ అమ్మాయిని అయితే హాస్పిటల్కి తీసుకొని వెళ్తాడు. ఇక వెంటనే అమ్మాయి వాళ్ళ డాడీకి ఫోన్ చేయమని చెప్తుంది. రిషి వాళ్ళ డాడీకి ఫోన్ చేసి హాస్పిటల్కి అయితే రమ్మని చెప్తాడు. అదే హాస్పిటల్లో వసుధార వాళ్ళమ్మకి ట్రీట్మెంట్ అయితే జరుగుతూ ఉంటుంది. ఇక ఆ అమ్మాయి వాళ్ళ డాడీ అక్కడికి వచ్చిన తర్వాత రిషి జరిగింది మొత్తం చెప్తాడు. బాబు, మీరు చాలా మంచి పని చేశారు, మా అమ్మాయి ప్రాణాలను కాపాడారు. మా అమ్మాయికి ఏదైనా జరిగితే నేను తట్టుకోలేను, నా ప్రాణాలను వదిలేసేవాడిని అని చెప్పి వాళ్ళ డాడీ అంటూ ఉంటే, అయ్యో మీ అమ్మాయి నన్ను కాపాడిందండి, మీ అమ్మాయి అడ్డం వచ్చి ఈ విధంగా చేసుకుంది అని చెప్పి రిషి అంటూ ఉంటాడు. ఏదైతేనేమి మా అమ్మాయి ప్రాణాలతో బ్రతుకుంది అంటే మీరే కారణమని చెప్పి ఇక ఆ వ్యక్తి అయితే రిషిని మెచ్చుకుంటాడు. మీ పేరు రిషి కదా అని చెప్పి వాళ్ళ డాడీ అంటూ ఉంటే, లేదండి నా పేరు రిషి కాదు, మీ అమ్మాయి కూడా ఈ విధంగా పొరపాటు పడ్డది, నా పేరు ప్రిన్స్ అని చెప్పి రిషి చెప్తూ ఉంటాడు. ఓ అవునా అని చెప్పి వాళ్ళ డాడీ అయితే అంటూ ఉంటాడు. డాడీ ఇతనికి జాబు లేదంట, మనం జాబ్ ఇద్దామా, మన ఇంటికి తీసుకెళ్దామా అని చెప్పి ఆ అమ్మాయి అంటూ ఉంటే, సరే బాబు అని చెప్పి ఇక రిషిని వాళ్ళ ఇంటికి అయితే తీసుకొని వెళ్తారు. ఆ తర్వాత రిషిని వాళ్ళ ఇంటి అబ్బాయిలాగా చాలా ప్రేమగా చూసుకుంటూ ఉంటారు. ఇక ఆ అమ్మాయి కూడా రిషితో మంచిగా ఫ్రెండ్షిప్ చేస్తుంది. రిషిలో కూడా చాలా మార్పు కనపడుతూ ఆ అమ్మాయితో మంచి స్నేహబంధాన్ని ఏర్పరచుకుంటాడు. నువ్వు ఎక్కడ జాయిన్ అవుతావో చెప్పు బాబు, నేను రికమెండేషన్ చేస్తాను అని అంటే, ఎక్కడైనా పర్వాలేదు, కాకపోతే స్కూల్స్ కాలేజీ అలాంటివి ఏమీ వద్దు అని చెప్పి రిషి అంటూ ఉంటే, ఓ అవునా, మాకు కార్లు ఉన్నాయి, చాలా కార్లు ఉన్నాయి, వాటికి ఇన్ఛార్జ్ కావాలి, నువ్వు దానికి ఇన్ఛార్జిగా ఉంటావా అని చెప్పి ఇక వాళ్ళ డాడీ ఆ అమ్మాయి వాళ్ళ డాడీ అంటూ ఉంటే, సరేనండి నాకు కూడా ఇష్టమే అని చెప్పి ఇక రిషి అయితే వాళ్ళ కార్లకి ఇన్ఛార్జిగా అయితే ఉంటాడు. అలాగే వాళ్ళకి కాలేజ్ కూడా ఉండటంతో వసుధార అప్లికేషన్ ఇద్దాము జాబ్ కోసం అని చెప్పి వాళ్ళ ఇంటికి అయితే వస్తుంది. అదే సమయంలో రిషి అక్కడికి వస్తాడు. రిషిని చూసిన వసుధార, వసుధారాని చూసిన రిషి అయితే షాక్ అయిపోతారు. ఇక ఇద్దరూ కూడా తెలియని వ్యక్తుల్లాగా పరిచయం చేసుకుంటారు. ఇక ఆ అమ్మాయి వాళ్ళ డాడీ మాత్రం తను మా కార్లకి ఇన్ఛార్జ్ అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఓ అవునా అని చెప్పి వసుధార మాత్రం అలా చూస్తూ ఉండిపోతుంది రిషి వైపు. ఇక రిషి కూడా వసుధార వైపు అలా చూస్తూ ఉండిపోతాడు. ఈ అమ్మాయి కొత్తగా మన కాలేజీలో లెక్చరర్గా జాయిన్ అవ్వడానికి అప్లికేషన్ ఇవ్వడానికి వచ్చింది. ఈ అమ్మాయి టాలెంట్ ఏంటో నాకు బాగా తెలుసు, ఆల్రెడీ నేనైతే అపాయింట్ చేసేసాను అని చెప్పి ఆ లెక్చరర్ ఆ ఎండి అంటూ ఉంటే ఇక వసుధార ఆనందానికి అయితే అవధులే ఉండవు. ఇక రిషి కూడా అవునా కంగ్రాచులేషన్స్ మేడం అని చెప్పి రిషి అంటూ ఉంటే ఇక వసుధార కూడా ఇబ్బందిగా చాలా థ్యాంక్స్ సార్ అని చెప్పి రిషి వైపు చూసి చెప్తూ ఉంటుంది. అంతలో ఆ ప్రిన్సిపల్ వాళ్ళ అమ్మాయి కిందకు దిగి వచ్చి రిషితో చాలా చనువుగా మాట్లాడుతూ ఉంటే ఇక వసుధార అయితే చాలా అసూయిగా వాళ్ళిద్దరి వైపు చూస్తూ ఉంటుంది. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి ప్లీజ్.